ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు ఆర్ఎస్కే వరల్డ్ ఆర్ఎస్కే వరల్డ్కి స్వాగతం రూతు గ్రంథము బైబిల్ ఆడియో తెలుగులో రూతు గ్రంథము మొదటి అధ్యాయం న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతాయిలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఇద్దరు కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకునుటక ఇంకా కుమారులు నా గర్భముననుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలయ్యుందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదెను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభములో బెత్లహేము చేరిరి. రూతు గ్రంథము 2వ అధ్యాయం.
నయోమీ పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగనేరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాకని చేనుకోయు వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహమగునప్పుడు ఉండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడి ఎవలాయేను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసి తినో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యుద్ధ నిలకడగా ఉండుమని నాతో చెప్పెనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడా నీ బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు మిగిలి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఋతు గ్రంథము
మూడవ అధ్యాయం. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదానను గదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసదనని చెప్పి ఆ కళ్ళము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరిపించుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పెను. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల ఎవలను కొలచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయూ తెలియచేసి నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చిననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండుమనెను. ఋతు గ్రంథము 4వ అధ్యాయం. బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను. కనుక బోయజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలతో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకునకును కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియచేయవలెనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు కాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు. నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించదనను. బోయజు, నీవు నయోమి చేతు నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యుద్ధ నుండి దాని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.
ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటే ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలిమెలేకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరును పెద్దలును మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరసు వంశావళి ఏదనగా పెరసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును షెల్మానును కనెను, షెల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇంతటితో రూతు గ్రంథము సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.